నిలబడినా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మంచి పాలన ఇచ్చాం కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల మన పరిపాలన చూశారు, ఈ 57 నెలల మన పరిపాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు, ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ 57 నెలల పరిపాలన మన పార్టీ పరిపాలన, మీ బిడ్డ పరిపాలన, మీ అన్న పరిపాలన చూశారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా, ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి, ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను ఎలా మోసం చేయాలి, అవ్వ తాతలను ఎలా మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా, వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చెత్తబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, ఆ రైతన్నలను పట్టించుకోకుండా, ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా, ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా ఉండాలనా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి, ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఇది నాయకుడంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు మాట ఇచ్చాడు అని అంటే చేస్తాడంటే అని చెప్పే పరిస్థితి ఉండాలి. నాయకుడంటే ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు, మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేదలకి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్
175కు 175 ఓర్ అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు ఓర్ అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. ఇది 650 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు, చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు పాలన కాదు. ఇది ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్నా మన వైఎస్ఆర్సిపి పార్టీ, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి, అటు పెత్తందారులు ఇటు పేదవాడు అడుగుతా ఉన్న పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. మరో 2 నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు. మరో 55 రోజుల్లోనే ఎన్నికలు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయటానికి మరో 2 నెలల్లో మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబిఎన్, TV5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి. ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం. సమర బేరి మోగిద్దాం, సమర నాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధం అడుగుతా ఉన్నాను.
ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పటికే 75 ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు 80 కి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెత్తందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేలుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ 5 తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్ళు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపర్లాడుతూ ఉన్నాడు వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అంటే మీ జగన్ ఒక్క